ఫ్రెండ్స్ ఇరవై మనకైతే ఫ్రెండ్స్ నిన్నైతే ఫ్రెండ్స్ మనకైతే ఎఫ్ఎఫ్సిఎస్ గ్రాండ్ ఫైనల్స్ అయితే జరిగిందనమాట. సో మనకైతే యూట్యూబ్లో లైవ్ కూడా పెట్టాడు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి చిన్న టార్గెట్ కూడా వచ్చాడు. టార్గెట్ సందర్భంగా మనకు వచ్చేసి టార్గెట్స్ కంప్లీట్ చేస్తే మనకు వచ్చేసి 23 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ని అయితే ఫ్రీగా క్లైమ్ చేసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి లెవలేట్ కార్డు ఫ్రీగా ఇస్తానన్నాడు, ఒక ఈమోట్ కూడా మనకైతే ఫ్రీగా అయితే ఇస్తాననేసి మనకైతే బ్యానర్లు అయితే ఇక్కడైతే కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అయితే మనకైతే ఫ్రీ ఫైర్ వాడైతే చెప్పాడు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఫ్రెండ్స్ 150,000 వ్యూస్ కానీ వస్తే మనకు వచ్చేసి 23 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ని అయితే మనం అయితే ఫ్రీగా అయితే క్లైమ్ చేసుకోవచ్చు అనేసి మనకైతే చెప్పాడనమాట. అండ్ 3 lakh వ్యూస్ కానీ వస్తే మనకు వచ్చేసి లెవలప్ కార్డ్ అయితే ఉంటుంది కదా, అంటే క్యారెక్టర్ లెవలప్ చేసే కార్డు లెవలెట్ కార్డ్ అయితే ఫ్రీగా అయితే ఇస్తామనేసి మనకైతే చెప్పాడనమాట. అండ్ మనకు వచ్చేసి 4,50,000 వ్యూస్ కానీ వస్తే మనకు వచ్చేసి లెస్ గో ఎమోట్ని, ఒక మంచి ఎమోట్ని మనకైతే ఫ్రీగా అయితే ఇస్తాననేసి చెప్పాడు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బ్యానర్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేసినాడు. సో ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పిన విధంగానే మనం వచ్చేసి 4,50,000 వ్యూస్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేస్తాం అనమాట. సో మనకు వచ్చేసి ఈ 3 అయితే మనకైతే ఫ్రీగా అయితే ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ వాడుతున్న అంటే ఆడుతున్న ప్రతి ఒక్కరికి అయితే ప్రతి ప్లేయర్కి అయితే మనకైతే ఫ్రీగా అయితే ఇస్తాడనమాట ఫ్రీ ఫైర్ వాడు. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనమైతే ఆ 3 రివార్డ్స్ని అయితే మనమైతే క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ అది ఏ విధంగా ఇస్తాడు అంటే ఆ 3 రివార్డ్స్ని మనకు ఏ విధంగా క్లైమ్ చేసుకున్నట్టుకి ఇస్తాడు అనేది ఈ వీడియోలో అయితే మనమైతే డీటెయిల్గా అయితే చూద్దాము. మనకు మెయిల్లో పంపిస్తాడా లేకపోతే ఏదైనా కోడ్ ఇస్తాడా అనేది మనమైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనకైతే ఆ 22 క్యారెక్టర్స్ ఏ విధంగా ఫ్రీగా ఇస్తాడు అంటే 22 క్యారెక్టర్స్ కాదులేండి, ఆ 22 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ని అయితే మనం అయితే ఫ్రీగా అయితే క్లైమ్ చేసుకోవచ్చు కదా, అది ఏ విధంగా ఇస్తాడు అనేది ఫస్ట్ అయితే చూద్దాము. ఏం లేదు ఫ్రెండ్స్, సింపులే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఒక చిన్న ఆప్షన్ అయితే తీసుకొస్తాడు అనమాట. ఈ విధంగా అయితే మనకైతే చిన్న ఆప్షన్ అయితే తీసుకొస్తాడు, తీసుకొచ్చేసి ఇక్కడైతే మనకైతే క్యారెక్టర్స్ అయితే డిస్ప్లే చేస్తాడు అనమాట. సో ఆ డిస్ప్లే చేసిన క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ మీద అయితే మనమైతే క్లిక్ చేసి మనమైతే క్లైమ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకైతే ఆ 22 క్యారెక్టర్స్లో అయితే ఒక క్యారెక్టర్ని అయితే మనమైతే ఫ్రీగా అయితే క్లైమ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే లెవలెట్ కార్డు అండ్ మనకు ఈమోట్, ఆ రెండు ఏ విధంగా ఇస్తాడు అనేది ఇప్పుడైతే చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనమైతే న్యూస్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. న్యూస్లో ఎక్కడైతే చూసుకోవచ్చు ఎఫ్ఎఫ్సిఎస్ రివార్డ్స్ నోటీస్ అనేసి మనకైతే ఇక్కడైతే మెన్షన్ చేసినాడు అనమాట. డిఎస్ సర్వైవర్స్ కంగ్రాచులేషన్స్ ఆన్ అచీవింగ్ ద 4,50,000 వ్యూస్ లైవ్ వాచింగ్ రివార్డ్స్ అనేసి మనకైతే ఇక్కడైతే మనకైతే కంగ్రాచులేషన్స్ అనేసి పెద్ద ఏదో చేసినట్టు చెప్పేసినాడు ఇక్కడైతే. వీ హ్యావ్ అడ్జస్టెడ్ ద డ్యూరేషన్ ఫర్ ద రివార్డు రిడెంప్షన్ విల్ నౌ స్టార్ట్స్ ఆన్ 30 November 11:00 అంటే ఇప్పుడు మార్నింగ్, అంటే మనకి ఇక్కడ టైం అంతా 9 అనమాట, అంటే ఇంకా మనకైతే 2 hours అయితే ఉందన్నమాట. అండ్ మనకు వచ్చేసి లాస్ట్ డేట్ అంటే మనకు ఇది ఒక ఈవెంట్ లాగా వస్తున్నారు ఫ్రెండ్స్, అంటే మనకు వచ్చేసి ఒక 8 days అయితే మనమైతే ఏ రోజైనా ఆ 8 days మనం వచ్చేసి ఏ రోజైనా మనం అయితే క్లెయిమ్ అయితే చేసుకునే విధంగా అయితే మనకైతే తెస్తున్నాం అనేసి అంటే రిడీమ్ చేసుకోవచ్చు అనేసి మనకైతే ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేసినాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అనేసి కూడా లాస్ట్లో అయితే మనకైతే మెన్షన్ చేసినాడు ఫ్రెండ్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఒకవేళ మనకు ఇస్తే ఒక కోడ్ అయినా ఇస్తాడు ఫ్రెండ్స్. ఆ కోడ్ను మనం వచ్చేసి ఎఫ్ఎఫ్సిఎస్ రివార్డ్స్ ఏదో సైట్ అయితే ఉంటుంది కదా, ఆ సైట్లో పోయేసి మనం అయితే ఆ కోడ్ని ఎంటర్ చేసి మనం అయితే రిడీమ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఇంకో ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, ఏం లేదనమాట. మనకు వచ్చేసి ఇక్కడ మెయిల్ అయితే ఉంటుంది కదా, ఈ మెయిల్ అయినా పంపించేస్తారు ఫ్రెండ్స్. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తారు అనమాట. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి న్యూస్లో మనకు వచ్చేసి 8 days అయితే మనకైతే డ్యూరేషన్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్, అంటే 8 రోజులు మనకైతే టైం అయితే ఇచ్చాడు అనమాట ఆ రివార్డ్స్ని క్లైమ్ చేసుకున్నటికి. అంటే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అయితే కోడే ఇస్తాడు అనేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు వచ్చేసి మెయిల్లో పంపించేపోయితే మనకైతే ఆ విధంగా 8 days అయితే డ్యూరేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఏదో కోడ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా చిన్న ఈవెంట్ అయితే తేవచ్చు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి క్లైమ్ చేసుకున్నట్టుగా చిన్న ఈవెంట్ అయితే ఫ్రీ ఈవెంట్స్ అయితే ఉంటాయి కదా, డైమండ్స్ ఖర్చు పెట్టకుండా ఫ్రీ ఈవెంట్స్ అయితే ఉంటాయి కదా, ఆ విధంగా అయితే తేవచ్చు ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అయితే ఏదో కోడ్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఆ కోడ్ని ఎత్తుకుపోయి మనం వచ్చేసి ఎఫ్ఎఫ్సి ఏదో రివార్డ్ సైట్ అయితే ఉంటుంది అనమాట. సో దాంట్లో లాగిన్ చేసి మనం వచ్చేసి ఆ కోడ్ని ఎంటర్ చేసి మనం అయితే క్లైమ్ చేసుకోవాలన్నమాట, ఆ విధంగానే ఇస్తాడు ఫ్రెండ్స్. ఈమోట్ అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరైతే క్లైమ్ చేసుకోండి. అండ్ మనకు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంది కదా, మనకు వచ్చేసి 11:00 అయితే తెలుస్తుంది, అంటే మనకు వచ్చేసి వాడు కోడ్ ఇస్తాడా లేకపోతే మనకు వచ్చేసి మెయిల్కి పంపిస్తాడు అనేది ఇక్కడైతే మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేసినాడు. ఈరోజు మనకు 11:00 అయితే తెలుస్తుంది అనేసి మనకైతే మెన్షన్ చేసినాడు అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, మనకు వచ్చేసి కోడ్ ఇస్తాడా లేకపోతే మెయిల్కి పంపిస్తాడు అనేది. ఇంకెంతసేపు ఒక 2 hours ఉంటే చాలు మనకైతే తెలిసిపోతుంది. సో ఇంత ఫ్రెండ్స్ వీడియో కానీ సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ.